హైదరాబాద్ శ్రీ కొండా లక్ష్మణ ఉద్యాన విశ్వవిద్యాలయంలోని ద్రాక్ష పరిశోధన స్థానం ప్రాంగణంలో గ్రేప్ ఫెస్టివల్ కనువిందు చేస్తోంది. ఇవాల్టి నుంచి వారం రోజుల పాటు జరగనున్న ద్రాక్ష పండుగకు నగరవాసులు తరలివస్తున్నారు. తోటలో కలియదిరుగుతూ ద్రాక్ష గుత్తులను చూసి మైమరిచిపోతున్నారు. రుచికరమైన ద్రాక్ష పళ్లను స్వయంగా కోసుకొని కొనుగోలు చేస్తున్నారు. రాజేంద్ర నగర్ లోని ఉద్యాన విశ్వవిద్యాలయంలో గ్రేప్ ఫెస్టివల్ వేడుకలు కనుల పండుగగా జరుగుతున్నాయి. గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా విశ్వవిద్యాలయంలో క్షేత్ర సందర్శన పేరిట ద్రాక్ష పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. తొలి రోజు నుంచే గ్రేప్ ఫెస్టివల్ కు విశేష స్పందన లభిస్తోంది. పిల్లలు పెద్దలతో కలిసి నగరవాసులు ద్రాక్ష తోటలను సందర్శిస్తున్నారు. తోటల్లో కలియ తిరుగుతూ ద్రాక్ష రుచుల అనుభూతి పొందుతున్నారు. శాస్త్రవేత్తల పర్యవేక్షణలో పరిశోధనల కోసం వృద్ధి చేసి తోటలో కాపు వచ్చిన తర్వాత పండ్లను వేలం వేస్తారు. గత మూడేళ్లుగా స్థానిక యువకులే వేలంలో వాటిని సొంతం చేసుకుంటున్నారు. గ్రేప్ ఫెస్టివల్ కి రావడానికి హ్యాపీగా ఉంది. ఎప్పుడు నేను ఇన్ని గ్రేప్స్ ఒక్క దగ్గర చూడలేదు. పాప కోసం అని చెప్పొచ్చాను. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ వాతావరణంలో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన చేతో మనమే తీసుకొని తినడం, టేస్ట్ చేయడం చాలా బాగుంది. 52 వెరైటీస్ ఉన్నాయి. సెకండ్ టైం నేను రావడం, లాస్ట్ టైం కూడా వచ్చినాను. చాలా బాగుంది. ఈసారి చాలా వెరైటీస్ పెట్టినారు. ఖర్జూరం ఫ్లేవర్, కిస్మిస్ ఫ్లేవర్ ఇవన్నీ ఏం చూడలేదు. ఇవి ఉండడం వల్ల చాలా బాగా అనిపిస్తుంది. నైస్ ఎక్స్పీరియన్స్. బాగా అనిపిస్తుంది. అంటే ఎరువులు లేకుండా పండించారు కాబట్టి హెల్త్కి చాలా బాగుంటుందని. మాకు కూడా ఫామ్ ఉందండి, దాంట్లో కూడా మేము ఇవి చూసి మేము పండిద్దాం అనుకుంటున్నాము. కొంచెం ఏమైనా వీళ్ళు హెల్పింగ్ ఏమైనా ఉంటే మేము కూడా ఇలా చేసి నలుగురు ప్రజలకు నలుగురు తిప్పిద్దామని ఉంది. ఈ ఉత్పత్తులను బహిరంగ మార్కెట్లో విక్రయించకుండా వినియోగదారులే స్వయంగా క్షేత్రానికి వచ్చి పండ్లు కోసి తూకం వేయించుకుని వెళ్లేలా ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. వైవిధ్యభరితమైన సుమారు 50 రకాలకు పైగా ద్రాక్ష పండ్లు నగరవాసులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. గ్రేప్ ఫెస్టివల్ నిర్వహణ పట్ల సందర్శకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా బాగా తీసుకెళ్తారు. అందరు 10 కేజీస్ 15 కేజీస్ తీసుకెళ్తారు. చాలా మంది బాగున్నాయండి. స్వయంగా తెంపుకోవడము, రుచి చూసి మరీ తీసుకుంటారు అండి. కస్టమర్స్ అయితే హ్యాపీనెస్, మేము కూడా హ్యాపీగా ఉన్నాము. వాళ్ళకు మేము స్పెషల్గా చెప్తున్నాము, గైడ్లెస్ ఇస్తున్నాం సార్, ఈ ఫ్రూట్ ఇలా బాగుంటుంది, ఈ ఫ్రూట్ ఇలా బాగుంటుంది అని. అవును సార్, వీకెండ్ హైదరాబాద్ పబ్లిక్ వీకెండ్ అనేది ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఈసారి వీకెండ్ మా గ్రేప్ తోటల్లో ఎంజాయ్ చేయాలని మా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రజలందరూ అనుకుంటున్నారు. సార్ ఎంతమంది వచ్చినా రెడీ ఉన్నాం సార్, సర్వీస్ ఇవ్వడానికి రెడీ ఉన్నాము. తినేది ఉంటే తినండి, ఎన్నైనా తినండి, మేము అనట్లేదు. కోసింది మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలని కస్టమర్స్కి అయితే చెప్తున్నాం. ద్రాక్ష పండుగ కోసం నగరవాసులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.